హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. సాధారణంగా సినిమా టైటిల్ వచ్చిన తర్వాత, టీజర్ వచ్చిన తర్వాత, ట్రైలర్ వచ్చిన తర్వాత అది పెద్ద సినిమానా చిన్న సినిమా అని లేదు, ఇంట్రెస్టింగ్ గా ఉంటే డెఫినెట్ గా దాని మీద క్యూరియాసిటీ పెరుగుతుంది. సో రీసెంట్ కాలంలో అలా వచ్చిన ఒక ట్రైలర్ చాలా బాగుంది, టైటిల్ కూడా బాగుంది. అసలు ఏంటి ఆ కథ, ఈ సినిమాలో ఏం చూపించబోతున్నారు? ద లీడ్ పేర్ మనతో పాటు ఉన్నారు. హై బ్రో, ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నా. కరోనాలో అందరూ వంటలు వండుకుంటే మీరు టేస్ట్ చేశారంటే కొంచెం అబ్బి అయ్యారు. నాకు లెగ్ ఫ్రాక్చర్ అయింది యాక్చువల్గా. 6 మంత్స్ నుంచి బెడ్ రెస్ట్లో ఉండే. హ్యాపీగా తింటూ రెస్ట్ చేస్తున్నా. అలా అయింది అది. షూటింగ్లోనా ఫ్రాక్చర్? ఆహా, లేదు లేదు, లాక్డౌన్లోనే జస్ట్ వాకింగ్ చేస్తుంటే ఫ్రాక్చర్ అయింది. అరే రే. హాయ్ గాయత్రి. హలో. తెలుగు అమ్మాయి? నో, కొంచెం కొంచెం తెలుసు తెలుగు. ఓకే, పేరు మాత్రం అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉంటే. అవునా? గాయత్రి అంటే ఎక్కువ తెలుగు. గాయత్రి అంటే చాలా కామన్ నేమ్ తమిళ, తెలుగు, హిందీ. వెరీ ఫ్రమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్? బోర్న్ కేరళ, బ్రాట్ అప్ బాంబే, కానీ మదర్ టంగ్ తమిళ్. వావ్, ఇలా ఆ సౌత్ లాంగ్వేజ్ అన్ని కవర్ అయిపోయినాయి ఇప్పుడు తెలుగుతో పాటు. యాక్ట్ చేసిన తెలుగు. నో, కన్నడ కూడా నాకు కొంచెం కూడా తెలియదు. తెలుగు కొంచెం కొంచెం తెలుసు, కన్నడ జీరో. ఫ్యూచర్ లో కన్నడ సినిమా కూడా చేయాలని కోరుకుందాం, దాంతో కవర్ అయిపోద్ది. సో స్వీట్, థ్యాంక్ యూ. సో ప్రణవం టైటిల్ చాలా ట్రెడిషనల్ గా అనిపిస్తుంది, ట్రైలర్ లోనేమో కొంచెం రొమాంటిక్ పాటలు కనిపిస్తున్నాయి. సో టైటిల్ ఏంటి అసలు, ఆ ట్రైలర్ ఏంటి? ఆ ప్రణవం మీనింగ్ ఈస్ లైక్ ఓంకారానికి బిఫోర్ ప్రణవనాదం. ఇట్స్ దాని ప్రణవం పర్ఫెక్ట్ మీనింగ్ ఏంటంటే ద న్యూ బిగినింగ్ అని వస్తుంది. సో ఇందులో ఒక ఒక ఇద్దరు వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేశారు. ఆ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత అది ఏ సర్కమ్స్టాన్సెస్కి లీడ్ అయింది అన్నది మా ప్రణవం కదా. సో ఆ బిగినింగ్ ఎలాగా ఎండ్ అయింది అన్నది. అంటే ఎలాంటి జోనర్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఇప్పుడు ప్యూర్ ఫ్యామిలీ రొమాంటిక్ థ్రిల్లర్ ఓకే అలాగే అనుకోవచ్చు, లేదా ఫ్యామిలీ థ్రిల్లర్ అనుకోవచ్చు. ఫ్యామిలీ ట్రైలర్ చూసి, టీజర్ చూసి ఈ జోనర్ అని చెప్పలేకపోతున్నాం ఇప్పుడు. సో మీ ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం ఇది రొమాంటిక్ ఉంది అనే ఫీల్ అయ్యే ఉంది, బట్ వాట్ యు వాంట్ టు సే ఆడియన్స్ కి ఏం చెప్పాలి అసలు? ఇది రొమాంటిక్ ఏ ఉండదండి, అది సాంగ్స్ వరకు ఇట్ విల్ బి లైక్ దట్. ఎందుకంటే ఆ సాంగ్స్ కూడా ఎందుకు అలా ఉంటాయంటే, ఒకటి హీరో అండ్ గర్ల్ ఫ్రెండ్, వీళ్ళిద్దరు ఈ యొక్క ఎఫైర్ ఎలా నడిచింది అన్నది ఒక ఎపిసోడ్, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అప్పుడే పెళ్ళైన జంట. సో హౌ దే స్టార్టెడ్ దేర్ లైఫ్స్ అని చెప్పాను కదా ఇందాక, దానివల్ల అవి రావాల్సి వచ్చింది ఆ సిచ్యువేషన్కి అవి. సో ట్రైలర్లోనే కార్తీక్లో డిఫరెంట్ యాంగిల్ ఉందని చూపించారు కాబట్టి మేబీ, అంటే నేను హీరోనా విలనా అనేది గెస్ చేయాలి. గెస్ చేయాలి అది, అది ఆ క్లైమాక్స్ వరకు కూడా తెలియదు యాక్చువల్గా. సో ఏంటి అనేది ఆ సినిమా చూస్తేనే అర్థం అవుద్ది. అంటే వీడు ఆ అమ్మాయిని చంపాడా లేదా అన్నదే కదా. వాడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని చంపేశాడు, ఆ అమ్మాయిని చంపాడా చంపలేదు అన్నదే కదా. ఓకే, మెయిన్ పాయింట్ చెప్పారు, బట్ ఏం జరిగింది అనేది సినిమాలో చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ మీరు సబ్జెక్ట్ విన్నప్పుడు ఏ క్వాలిటీస్ మిమ్మల్ని ఇంప్రెస్ చేసాయి టు యాక్ట్ ఈ రోల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ తెలుగు ఫిల్మ్, సో నాకు ఛాలెంజింగ్గా ఒక రోల్, నాట్ జస్ట్ వన్ సింపుల్ కమ్ అండ్ గో రోల్ అంతా కావాలంటే ఐ హ్యాడ్ అ డ్రీమ్. అండ్ డైరెక్టర్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. And he didn't even audition me. I was in Chennai. He was in Hyderabad. You acted in any other movies? Tamil lo, I've done a lot of films. Oh. But Telugu lo, nothing. And all he asked was, ee film lo na character oka classical dance teacher. So meeku classical dance telusa? Telusu sir. I have like around 10-12 years experience in classical dance. Okay, video pampinchi chusi. Okay, naaku okay, character ku meeru okay. Anta, and I was fixed. So this first film lo, ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇచ్చి, ఒక మూవీలో ఒక లీడ్ ఫీమేల్ లీడ్ అంతా ఒక క్యారెక్టర్ ఇచ్చి నాకు ఒక ఆపర్చునిటీ ఐ గాట్. సో అ లాట్ ఆఫ్ మై ఎక్స్పెక్టేషన్ అండ్ అ లాట్ ఆఫ్ మై డ్రీమ్ కమ్ ట్రూ మూవీ. ఓకే, సో మీకు తెలిసిన క్లాసికల్ డ్యాన్స్ కూడా యాడ్ చేశారు దీంట్లో? ఓకే, బేసిక్గా తిన్ ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్ మూవీలో. ఓహో, మూవీలో క్లాసికల్ డాన్స్ టీచర్? క్లాసికల్ డాన్స్ అంటే క్లాసికల్ డాన్స్ వచ్చిన వాళ్ళకి అలాంటి రోల్ రావడం అనేది ఎప్పుడో జరుగుతుంది, మీకు స్టార్టింగ్ లోనే వచ్చింది? ఎగ్జాక్ట్లీ. సో పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉంది ఇందులో, క్యారెక్టర్కి చాలా స్ట్రెంగ్త్ ఉంది అండ్ డెప్త్ ఉంది నా క్యారెక్టర్కి, అండ్ వెరీ పివోటల్ రోల్, పర్ఫార్మెన్స్ రోల్. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు స్టోరీ చెప్పినప్పుడు సినిమాలో హీరో ఎవరని అడిగారా? నో, అడగలేదా? అడగాలి కదా, ఎవరండి సినిమాలో హీరో? మహేష్ బాబా, ప్రభాస్? దీనికి తెలుగు సినిమా వచ్చిందని ఎక్సైట్మెంట్ లో వచ్చేసినట్టుంది. నో, బేసికలీ నాకు ఒక సినిమాలో ఎక్స్పెక్టేషన్ విల్ బి వాట్ ఈస్ మై రోల్ ఇన్ ద ఫిల్మ్, నా రోల్ స్క్రిప్ట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఆర్ వాట్ ఎమ్ ఐ డూయింగ్ ఇన్ ద స్క్రిప్ట్.
hero can be the top hero, and if I'm not doing anything in the script, it's still a minus for me. Anta. Gayatri chala telvain amma. Thank you. So chala gap teeskon chestunnaru madhya madhyalo enduku 2011 a 12 a ee rojullo. Ee rojullo 12. So 12 March. Almost 8 years lo chala takku chestunnaru cinemalu enduku ante. Ante continue ga 2 years lo back to back chesesam. Ante em ledhu unexpected results raakapovadam valla obvious ga gap lo vachestayi ante. Ala vachestayi gap lo. So first movie chala sensational hit. సో ఆ తర్వాత సినిమా సక్సెస్ కాకపోవడానికి మీరు చూస్ చేసుకున్న సబ్జెక్ట్లా లేదు అంటే రాంగ్ డెసిషన్ ఏమైనా తీసుకోవడమా? రాంగ్ డెసిషన్ అంటే లైక్ సబ్జెక్ట్ పరంగా నేను ఎక్కడ రాంగ్ అంటే లైక్ నా సినిమా లేదు కూడా అబ్బాయి వర్స్ట్ సినిమా చూసాం అని అయితే ఎవరు అనుకోరు గ్యారంటీగా. ఇప్పుడు దాకా నేను చేసిన సినిమా లేదు కూడా అబ్బాయి ఇది వర్స్ట్ అన్నది ఆ టాక్ రాలా. ప్రతి సినిమా కూడా జనాల వరకు మేము రీచ్ చేయలేకపోయాం అంటే లైక్ మా ప్రొడ్యూసర్ చేయలేకపోవచ్చు లేకపోతే జనాల వరకు రీచ్ చేయలేకపోయాను అంతే, అంతకు మించి ఏం లేదు అంటే అంత పబ్లిసిటీ. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో రేంజ్ హిట్ రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ బాగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయ్యేసరికి ఆ తర్వాత ఆ రేంజ్కి హిట్ రేంజ్కి మేము నేను మీట్ అవ్వలేకపోయాను అంతే. ఓకే, ప్రణమం సబ్జెక్ట్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఫస్ట్? ఎందుకు అంటే ఒక రెగ్యులర్ స్టోరీ లాగే ఉన్నా ఇందులో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది అంటే లైక్ ఎక్కువ లవ్ చేయడం వల్ల కూడా అంటే ఏదైనా సరే అనర్థానికి దారితీస్తుంది. అతి ఏదైనా ఒక లిమిట్ వరకే, లిమిట్ దాటిందా దాంట్లో ప్రాబ్లమ్సే స్టార్ట్ అవుతాయి. అట్లాగే లవ్ కూడా ఎక్కువ ప్రేమించేసినా సరే ఆ పసివ్నెస్లు పెరిగిపోయి అనుమానాలు పెరిగిపోయి ఈ కైండ్ ఆఫ్ దానివల్ల కెరియర్స్ లైఫ్లు అన్నీ పోతుంటాయి. సో అది కాన్సెప్ట్ బాగుంది. యూనిక్గా ఇందులో ఉన్న పట్టుకున్న యూనిక్ పాయింట్ చాలా హైలైట్గా ఉంటుంది మూవీలో అంటే చూసినప్పుడు కూడా అరే భలే ఈ పాయింట్ బాగుంది. ఇట్స్ ఎ రెగ్యులర్ డ్రామా. ఇప్పుడు నేను చెప్పేది కథ ఉంది, ఇది రెగ్యులర్ డ్రామా అని నేను చెప్పింది, కానీ మా మూవీలో ఒక పాయింట్ దీన్ని అంటే లైక్ దాన్ని ఎంజాయ్ చేస్తారు జనాలు. ఓకే, అది కొత్తగా ఉంటుంది. సో డైరెక్టర్ కుమార్ గారు, ఆయన గురించి చెప్పండి, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆర్టిస్టిక్ సాటిస్ఫాక్షన్ నాకు నా చేసిన ఆల్ ఫిల్మ్స్ అంతా ఫిల్మ్స్ తమిళ్ తెలుగు ఎవ్రీథింగ్ టుగెదర్ నా వెబ్ సిరీస్ ఎవ్రీథింగ్ టుగెదర్ నాకు ఆర్టిస్టిక్ సాటిస్ఫాక్షన్ ఈ ఫిల్మ్లో ఉంది. కానీ బికాజ్ డైరెక్టర్ సార్ నాకు ఏం ప్రెషర్, దేర్ ఇస్ నో ప్రెషర్, నాకు డైలాగ్స్ ఇచ్చి నాకు సీన్ ఉంది ఇది ఇది కావాలి నాకు ఈ సీన్ ఇవల్ల నాకు కావాలి, దట్స్ ఆల్. హౌ ఎవర్ యూ కెన్ డూ యూ డూ, అది తర్వాత హీ విల్ కమ్ అండ్ జస్ట్ సే నో యూనో యూ కెన్ చేంజ్ దిస్, యూ కెన్ డూ దిస్ బెటర్, వన్ మోర్ బెటర్గా ట్రై చేద్దాం, దట్స్ ఆల్. బట్ దేర్ వాజ్ నో ప్రెషర్ దట్ ఐ వాంటెడ్ లైక్ దిస్, నో యూ హ్యావ్ టు సే దిస్ డైలాగ్ ఓన్లీ లైక్ దిస్ ఓన్లీ. సో లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు గివ్ ఎలా చెప్పాలి, నా టాలెంట్ నాకు ప్రూవ్ చేయడానికి చాలా స్పేస్ అండ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు యాక్ట్ ద వే ఐ వాంటెడ్. సో దాట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద డైరెక్టర్. నాకు ఈ ఫిల్మ్లో స్టార్టింగ్ టు ఎండ్ ఆల్ ఆఫ్ మై థ్యాంక్స్ రౌండెడ్ అప్ టు ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ. సో ఇన్ ద ఫస్ట్ డెబ్యూ మూవీనా కుమార్ గారు? కుమార్ గారిది డెబ్యూ మూవీ. సో అంత ప్రొడ్యూసర్ గారిది కూడా డెబ్యూ మూవీ. ఆల్మోస్ట్ అందరూ డెబ్యూస్ ఇందులో, ఆల్మోస్ట్ ఇద్దరు హీరోయిన్స్ ఇద్దరు డెబ్యూస్. అందరూ డెబ్యూస్. మ్యూజిక్ డైరెక్టర్ టాలీవుడ్కి చాలా మందిని ఇస్తున్నారు అన్నమాట. నా ఈ సినిమా అని కాదు, ఆల్మోస్ట్ నా అన్ని సినిమాలకి అందరూ డెబ్యూసే ఉంటారు ఆల్మోస్ట్. సో ప్రొడ్యూసర్ అమ్మాయి, అదే డైరెక్టర్ గారు వాళ్ళ వైఫే. వైఫే సరే, ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నారు? లేదు లేదు, తనే ప్రొడ్యూస్ చేస్తుంది. డైరెక్టర్ వైఫ్ ప్రొడ్యూస్ చేస్తూ వాళ్ళ హస్బెండ్ని డైరెక్టర్ చేస్తున్నారు అంతే, ఇది బాగుంది. సో ఆయన అంటే ఈ సబ్జెక్ట్ మీద ఆయన ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తారు అండ్ మీరు కూడా ఆయనతో పాటు స్టార్టింగ్ నుంచి జర్నీ చేస్తారు? స్టార్టింగ్ నుంచి జర్నీ అయితే చేసాం మేము ఆల్మోస్ట్ ఈ సబ్జెక్ట్ మీద ఎన్ని మంత్స్, 9 మంత్స్. ఫస్ట్ ఆయన ఒక స్టోరీ చెప్పారు, ఓకే మన బడ్జెట్కి ఇది అంత వర్కౌట్ అవ్వదు, వేరే సబ్జెక్ట్ ఏమైనా ఉంటే చూడండి అనుకున్నాం. ఆ తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఈ సబ్జెక్ట్ చెప్పారు, ఓకే మీరు అనుకున్న బడ్జెట్కి ఇది వర్కౌట్ అయితే వెళ్దాము అని అనుకున్నాం. సేఫ్గా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. ఫిబ్రవరి 5th రిలీజ్ అంటే కరోనా ముందే సినిమా కంప్లీట్ చేస్తారా? మేము లాస్ట్ మార్చ్లో రావాలి యాక్చువల్గా. యాజ్ పర్ షెడ్యూల్ మాది లాస్ట్ మార్చ్లో రావాలి. మనకి మిడ్ ఆ టైంలో నుంచే కొంచెం ఇదైంది కదా, సెన్సార్ ఆగింది. సెన్సార్ మొన్న డిసెంబర్లో కంప్లీట్ చేసాం, ఇంకా ఈ ఫెబ్లో రిలీజ్ చేసేసుకుంటున్నాం. అంటే కరోనాలో ఆగిపోయిన చాలా మంది సినిమాలు, ఇంకా ఈవెన్ పెద్ద సినిమాలు కూడా ఓటీటీలు ఏటీటీలు అలా వెళ్ళాయి, బట్ మీరైతే ఇంకా స్ట్రాంగ్ థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని? అట్లాగేం లేదు, మనకి కూడా అక్టోబర్లో ఓటీటీ రిలీజ్ చేసేసేవాళ్ళం ఓటీటీ ఆఫర్ వచ్చినప్పుడు. కాకపోతే ఎందుకులే, డిసెంబర్లో థియేటర్స్ వస్తున్నాయి కదా,
వెయిట్ ఫర్ థియేటర్స్ అంటే స్టోరీ మీద కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ థియేటర్ లో రిలీజ్ అంటే ఇప్పుడు యాజ్ ఏ మూవీ లవ్ మనకి ఇప్పుడు సపోజ్ సూర్య గారి మూవీ ఉంది ఆకాశమహోత్ర అది థియేటర్లో రిలీజ్ అయ్యి ఉంటే ఈ పాటికి ఒక బ్లాక్ బస్టర్ మూవీ కింద ఉండి అసలు హైయెస్ట్ కలెక్షన్స్కి వెళ్ళేదేమో కదా అండ్ లైక్ ఈవెన్ పీపుల్ ఆర్ వెయిటింగ్ సినిమా బాగున్నా బాగోపోయినా ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కూడా పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ వాచింగ్ ఇన్ థియేటర్స్ సో మనం కూడా థియేటర్కి వెళ్దాం అది అంటే లైక్ సక్సెస్ అనేది ఓటీటీలో వచ్చే సక్సెస్ వేరు మనకి థియేటర్ కదా సక్సెస్ వేరు సో వెయిట్ చేద్దాంలే వెయిట్ చేసి వెళ్దామని అనుకున్నాము డైరెక్టర్ గారు మేమందరం అంటే చిన్న చిన్న ప్రొడ్యూసర్లు ఇన్ని రోజులు ఒక సినిమాని కంప్లీట్ అయిన తర్వాత వెయిట్ చేయడం అనేది కొంచెం టఫెస్ట్ టాస్క్ వాళ్ళకి అవును సో ఆల్మోస్ట్ 9 మంత్స్ అండ్ వాళ్ళు దే ఆర్ ఆల్సో విల్లింగ్ నాకు ఓటీటీ వద్దు విల్ వెయిట్ ఫర్ థియేటర్స్ అని వెయిట్ చేసి వచ్చాం ఓకే సో హీరో గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నేను దిస్ ఈస్ ద థర్డ్ ఆర్ ద ఫోర్త్ టైమ్ ఐమ్ మెన్షనింగ్ దిస్ ఈజ్ ఆల్రెడీ బోర్డ్ ఆఫ్ ద కాంప్లిమెంట్ కానీ మళ్ళీ ఒకసారి నన్ను కాంప్లిమెంట్ ఇస్తున్నా దట్ సీనియర్ యాక్టర్స్ యూజువలీ హ్యావ్ దిస్ ఈగో వేర్ మోర్ దెన్ దెమ్ ఫ్రెషర్ ఒకరు పర్ఫామ్ చేస్తున్నారంటే దేల్ సే నో 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 యు నో వాట్ యు ఆర్ స్టీలింగ్ మై స్పాట్ లైట్ డోంట్ డూ దట్ డోంట్ వై యూ గివింగ్ దెమ్ సో మచ్ డైలాగ్ వై యూ గివింగ్ దెమ్ సో మచ్ స్పేస్ దే విల్ గో అండ్ టాక్ టు ద డైరెక్టర్ నో ఈగో నథింగ్ యు ఆర్ స్కోరింగ్ యువర్ దిస్ ఈస్ యువర్ ప్లేస్ టు స్కోర్ యూ స్కోర్ ఈ సీన్లో నీకు స్కోర్ చేయడానికి స్పేస్ ఉందా యూ టేక్ ఇట్ ఐ డోంట్ మైండ్ హీ ఈస్ నాట్ ఇన్సెక్యూర్ హీ డస్ నాట్ హ్యావ్ ఎన్ ఈగో విల్ బీ వెరీ నైస్ అండ్ ఏదైనా ఇఫ్ ఐ గో అండ్ డిస్కస్ విత్ హిమ్ దట్ యు నో వీ కెన్ డూ దిస్ ఇలా ఏదైనా మేనరిజమ్స్ చేద్దాం హీ విల్ బీ లైక్ యా ఓకే వీ కెన్ ట్రై యా ఓకే ష్యూర్ హీ ఈస్ వెరీ ఓపెన్ టు సజెషన్స్ అండ్ వెరీ ఓపెన్ టు వాట్ ఎవర్ డిస్కషన్స్ లాట్ ఆఫ్ సీనియర్ యాక్టర్స్ ఐ వర్క్ విత్ లైక్ యూర్ న్యూ యు నో వాట్ జస్ట్ డూ వాట్ ఐ సే డోంట్ డూ సో మచ్ ఈవెన్ హీరోయిన్స్ ఐఎమ్ సేయింగ్ ఐ వర్క్డ్ విత్ కొంచెం ఫేమస్ హీరోయిన్స్ ఇన్ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో అలాగా ఏం నో హెడ్ వెయిట్ నథింగ్ ఆల్దో హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ మోర్ స్టార్డమ్ దెన్ ఐ నేను ఫ్రెషర్ నాకు ఫస్ట్ ఫిల్మ్ తెలుగు కూడా ప్రాపర్లీ రాదు నాకు అండ్ ఈవెన్ దెన్ హీ వాజ్ వెరీ స్వీట్ సో దట్ ఈస్ మై వర్కింగ్ నో నో డైలాగ్స్ నో నో డైలాగ్స్ ఇట్ ఈస్ లైక్ రైటింగ్ ఎన్ ఎగ్జామ్ అది చాలు మాస్టర్ అది నేర్పించారు అది డైరెక్టర్ సార్ నాకు నేమ్ ఏం పూర్తిగా తెలియదు ఇంకా చెప్పండి నాకు గాయత్రి అనే తెలుసు ఇందాకే తెలిసింది గాయత్రి గాయత్రి రమ రమ మేము ఆ సబ్జెక్ట్ అక్కడ ఉన్నప్పుడు ఆ స్టోరీ టైంలో తప్పితే మామూలుగా కూడా ఆ ఇన్వాల్వ్మెంట్ కాకపోతే తిను చాలా బాగా ఇన్వాల్వ్ అయి చేశారు తనంత ఇన్వాల్వ్ అంటే లైక్ ఆ సీన్స్ నీట్గా పండడానికి కారణం మట్టుకు తిను అంటే లైక్ బోత్ మా ఇద్దరి కోఆర్డినేషన్ అండ్ డైరెక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి అలా ఇంకో హీరోయిన్ ఇంకో అమ్మాయి అవంతి కాను తన క్యారెక్టర్ అండి తన వైఫ్ రోల్ వైఫ్ తిను లవర్ సో ఈ ముగ్గురు ఆర్టిస్టులు చూడనైనా ఇంకా శశాంక్ గారు ఉన్నారు మన జెమిని సురేష్ యాక్చువల్గా జెమిని సురేష్ ఇప్పటిదాకా మామూలుగా కామెడీ మూవీస్ చేశారు ఆయన కామెడీ లాగా చేశారు డైలాగ్స్ అని ఇందులో చాలా సీరియస్ రోల్ చేశారు మేము ట్రైలర్ చూస్తే పోలీస్ అయితే మేబీ కామెడీ పోలీస్ అనుకుంటాం ఆయన చేశారు కాదు సీరియస్ పోలీస్ ఫస్ట్ టైం ట్రై చేశారు ఆయనది కూడా చాలా బాగుంటుంది క్యారెక్టరైజేషన్ అంటే టోటల్ ఒక 6 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మూవీ మొత్తం ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొత్తగా మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొత్త ఆయన ఆయన ఇప్పుడు కన్నడలో అట్లా కూడా ఒక 2-3 పెద్ద సినిమాలు చేస్తున్నారు చిన్న సినిమాకి మ్యూజిక్ చాలా స్కోప్ ఇస్తుంది హైప్ ఇస్తుంది ఈవెన్ మీ ఈ రోజుల్లో కూడా మ్యూజికల్ గా చాలా ఈ మూవీలో కూడా మనకి ఆర్కి పట్నాయక్ గారు ఉషా గారు పాడిన పాట కానీ అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట కానీ మంచి హైలైట్ గా ఉన్నాయి సునీత గారు ఒక పాట పాడారు అంటే 3 సాంగ్స్ ఉన్నాయి 3లో మంచి అప్లాజ్ అయితే ఒక 2 సాంగ్స్ ఆల్రెడీ ఫుల్గా అప్లాజ్ వచ్చింది థర్డ్ సాంగ్లో కొంచెం రొమాన్స్ డోస్ ఎక్కువ ఉండడం వల్ల ఏమన్నా తగ్గుతుందేమో వ్యూస్ కానీ అది కూడా బాగా వచ్చింది సాంగ్ ఓకే ఫిబ్రవరి 5th ఆల్మోస్ట్ రిలీజ్ అవుతుందంటే ఒకసారి టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా కొత్త వాళ్ళ డిఓపి ఎడిటర్ వీళ్ళందరూ కూడా యా డిఓపి ఒక సినిమా చేశారు ఇది సెకండ్ మూవీ డిఓపికి ఈ మూవీలో డిఓపి చాలా మంచి ప్లేస్ వస్తుంది నాకు తెలిసి ఎందుకంటే ఆయన ఆయనకు ఉన్న చిన్న పరిధిలో కూడా బాగా తీశాడు అంటే లైక్ ఇప్పుడు ఇక్కడే తీసాం మళ్ళీ ఇదే ఇంకొక సీన్ అక్కడే తీసిన ఆ డిఫరెన్సియేషన్ చూపించగలిగారు ఆయన అది గ్రేట్ అది మూవీకి చాలా ప్లస్ అది ఒక రకంగా ఓకే సో ఇంకేమైనా మూవీ చేస్తున్నారు తెలుగులో తమిళ్లో వేరే తెలుగులో ఐఎమ్ వెయిటింగ్ ఈ మూవీస్ రిలీజ్ తర్వాత ఐఎమ్ వెయిటింగ్ టు సీ ఇఫ్ ఐ గెట్ ఆపర్చునిటీస్ డెఫినెట్లీ వుడ్ లవ్ టు వర్క్ మోర్ ఇన్ తెలుగు తమిళ్లో యా హావ్ డన్ వెబ్ సిరీస్ అండ్ ఆల్ ఇప్పుడు
ఇన్ కంటిన్యూషన్. సూపర్. సో చెన్నై నుంచి టాలీవుడ్ టు కాలీవుడ్ అట్లా జంప్ చేస్తూ. సో మీ ఫస్ట్ మూవీ డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అయిపోయారు, మళ్ళీ మారుతి గారి డైరెక్షన్ మీకు ఎప్పుడు ఛాన్స్ రాలేదా, మీరు అలా ట్రై చేయలేదా? అంటే ఎందుకు కొత్త వాళ్ళందరికీ ఛాన్స్ ఇస్తే వెళ్తున్నాం, ఇంకా కొత్త వాళ్ళతోనే వెళ్దామని. కొత్త డైరెక్టర్లు ఎప్పటికప్పుడు కొత్త. Plus, I think he is like debut director or the lucky charm, lucky no? Charm. Yeah, so every debut director who starts with him goes on to yeah, become most a of the people are debut directors. Chala mandi debut stages. They go on to become very big people in the industry. Your lucky charm. Record create chestunnam. Sri ante chala mandi director lo yes. ఇంకేంటి ఫ్యూచర్, ఇంకేమైనా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయా? ప్రస్తుతానికి నేను ఇక్కడ ఉండట్లేదు యాక్చువల్గా, ట్రై చేస్తా ఈ మూవీ తర్వాత. వేరే ఇండస్ట్రీ, వేరే విజయవాడలో ఉంటున్నాను నేను. సో ఇప్పుడు ఈ మూవీ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళా వేటలో పడ్డాలి. విజయవాడ నేటివ్? యా, విజయవాడ నేటివ్. వేరే వేరే వర్క్ ఏమైనా చేసుకుంటున్నారా హ్యాపీగా? ఫాదర్కి హెల్ప్ చేస్తూ ఉన్నాం, ఫాదర్ బిజినెస్ బిజినెస్లో హెల్ప్ చేస్తాం. యా యా, అంటే ఇక్కడే ఉంటే ఒక ఈ ఆఫర్స్ ఇలా తగ్గినప్పుడు అప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది కదా సస్టైన్ అవ్వడం. ఇప్పుడు ఇదంతా ఒక కూలి పని లాంటిది, ఎప్పుడు మనకి ఆఫర్ వస్తే అప్పుడు డబ్బులు వస్తాయి, ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు డబ్బులు. సో మనకంటూ ఒకటి వేరే ఫీల్డ్ కూడా ఉండాలి. మధ్యలో మీరు ప్రొడ్యూసర్గా కూడా చేశారా? లైక్ డైరెక్ట్గా ప్రొడ్యూసర్ చేయలేదు, చిన్న చిన్నగా చేసాం. ఓకే, అది అది కమర్షియల్గా సక్సెసా? అది సక్సెస్ అవకేగా, అది సక్సెస్ అవకేగా, ఇంకా ఇక్కడే ఉన్నది. సక్సెస్ అంటే కదా ఇప్పుడు కూడా, అంటే లైక్ నాకు న్యూ టాలెంట్, నాకు సినిమా సినిమా న్యూస్ అనేది డైలీ వినాలి నేను. నాకు ఇప్పటి నుంచి కాదు, నేను జాబ్ చేసేటప్పుడు అప్పుడు కూడా రోజు పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళగానే ముందు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి కదా, మూవీ వెబ్సైట్స్, అవన్నీ ఓపెన్ చేసి చూసి ఆ మూవీ అప్డేట్ అయిన తర్వాత నేను జాబ్ చేయడం స్టార్ట్ చేసేవాడు. అట్లా ఉండేది. సేమ్ లైక్ దట్ ఇప్పుడు నేను ఒక 2 ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ 2 స్టార్ట్ చేసుకున్నాను. వెబ్ సిరీస్ చేస్తున్నాను, అందులో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను, ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నాను. సో అంటే లైక్ యంగ్ టాలెంట్, మన సినిమా ఇండస్ట్రీలో చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాకా నాకు వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ వాళ్ళని పిలిచి నా అంతటి నేనే ఏముందా ఉందా కాన్సెప్ట్, ఎంతలో చేసిస్తావు, బాగుంది చేయి, ఇచ్చే ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 6 వెబ్ సిరీస్లు చేస్తున్నాను, 20 సాంగ్స్ కంప్లీట్ అయిపోయింది, అంటే 20 సాంగ్స్ రెడీ చేయించాను, 3 సాంగ్స్ షూట్ చేశాను, ఇంకా 17 సాంగ్స్ ఉన్నాయి. డివోషనల్ సాంగ్స్ ఒక 58 సాంగ్స్ చేయించా. ఇప్పుడు ఆ 58 సాంగ్స్లో 1 బై 1 షూటింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 10 సాంగ్స్ రిలీజ్ చేస్తాను ఆ ఛానల్. ఏముంటుంది ఛానల్? మిస్టర్ లోకర్, MRLOKAL. అందులోనేమో ఈ జనరల్ కంటెంట్ ఉంటుంది, MUKTI ముక్తి, ముక్తిలో ఏమో డివోషనల్ కంటెంట్ ఉంటుంది. బాగుంది. సో ఇప్పుడు శ్రీ అంటే శ్రీ అని పక్కన ఈ రోజుల్లో ఫేమ్ అంటారు, బికాజ్ ఆ సినిమా మీకు అలా ఉండిపోయింది. సో ప్రణవ్ ఎలాంటి సక్సెస్ వస్తుందని మీ ఎక్స్పెక్టేషన్స్? నాకు ఆ ఈ రోజుల్లో శ్రీ అనేది దాంట్లో ఈ రోజుల్లో తీసేయాలని ఉంది. అంటే తీసేయాలి ఇన్ ద సెన్స్ వల్ల ఇంకోటి కావాలి, అంటే బోర్ కొట్టేస్తుంది కదా జనాలకి. ఇప్పటికి 8 ఇయర్స్ నుంచి ఈ రోజుల్లో శ్రీ, ఈ రోజు శ్రీ అంటున్నారు. ఎన్ని సినిమాలు వచ్చినా ఆబ్వియస్లీ ఇప్పుడు ఏదైనా ఇంకొక మంచి సినిమా వచ్చి దాని నేమ్ అని రిప్లేస్ చేయాలి, లేదా శ్రీని శ్రీగా ఐడెంటిఫై చేయాలి. ఈ సినిమా లాంటి స్కోప్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? హోప్ఫుల్లీ. హిట్ని వి కాంట్ జడ్జ్. ఇప్పుడు మూవీ చూస్తాము, మన మూవీని మనం ప్రేమిస్తాం, ఆడియన్స్ ప్రేమించే విధానం వేరుంటుంది. వాళ్ళు కనుక ప్రేమిస్తే ఇది ప్రేమించతగ్గ సినిమా, మరి వాళ్ళు ఎంత ప్రేమిస్తారు అన్నది వెయిట్ అండ్ సీ అంతే. సూపర్ బ్రో. సో ఇప్పటికీ శ్రీ అంటే ఇష్టపడే ఫ్యాన్స్కి ఈ ప్రణవం వస్తుంది కదా, వాట్ యు వాంట్ టు సే మీ బాగా ఇష్టమైన మీ ఫ్యాన్స్ అందరికి ఏం చెప్పాలి? సినిమా బాగుంటుంది, ప్లీజ్ వాచ్ ఆన్ ఫిఫ్త్, మీ దగ్గర ఉన్న థియేటర్స్లో వస్తుంది. మీరు ఆ సినిమా చూసి హిట్ చేస్తే ఇలా, అంటే లైక్ నాతో పాటు ఎంత మంది యంగ్ టాలెంట్ నాకు దగ్గరికి అలా కనిపించినా నేను అందరిని ఎంకరేజ్ చేసుకుంటానే వెళ్తాను. అంటే నా మూవీ అనే కాదు, నా మూవీ అవుట్ సైడ్లో కూడా నేను ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను. నేను ఎంకరేజ్ చేయాలంటే మీరు నన్ను ఎంకరేజ్ చేయాలి. ప్లీజ్ వాచ్ అండ్ బ్లెస్ అస్. డెఫినెట్గా థియేటర్లోనే చూడండి, చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తే ఇంకా బోల్డ్ అని వస్తాయి. అండ్ అవంతిక అండ్ గాయత్రి రమ ఇద్దరు ఈ సినిమాతో టాలీవుడ్కి వస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా చాలా సక్సెస్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ గాయత్రి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఐ డ్రీమ్. హాయ్, నా పేరు గాయత్రి రమ. ఐ డ్రీమ్ ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా చాలా అప్డేట్స్ యూ విల్ గెట్ ఫ్రమ్ దిస్ ఛానల్. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, నేను మీ అలరాజేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు
iDream channel. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Rawalpindi. For more videos, please subscribe iDream Media. Subscribe to iDream.